చిరుతిళ్ల ఖర్చు 2 కోట్ల పబ్లిసిటీ తో ప్రజలను మాయి చేయడం జగన్ గారికి తెలిసినంతగా ఏ జాదుగాళ్ళకు తెలియదేమో ఆయన చేసే ప్రచారానికి వాస్తవాలకు అంత తేడా ఉంటుంది 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున జగన్ గారి పబ్లిసిటీ చూడండి 2014 లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారానికి కోటిన్నర ఖర్చు చేశారని అందులో కేవలం 20% ఖర్చుతో అంటే 29.1 లక్ష ఖర్చుతోనే తాను ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కానిచేసి ప్రజాధనాన్ని మిగిల్చేస్తానని ఆ రోజు పబ్లిసిటీ చేయించుకున్నారు అదే రోజున జీవో నంబర్ 1177 ద్వారా 29,10,000 రూపాయలను అడ్వాన్స్ కింద విడుదల చేశారు 3 నెలలు గడిచాయి పగటిపూట జరిగిన ఆ కార్యక్రమానికి విద్యుత్ అలంకరణల ఖర్చు అంటూ జీవో నంబర్ 195 ద్వారా మరో 22 లక్షలను మంజూరు చేశారు ఇంకో 6 నెలలు గడిచాక మార్చి 2020 లో మరో 33.21 లక్షలను విడుదల చేస్తూ ప్రమాణ స్వీకార ఖర్చు మొత్తం 36.95 లక్షలని అందులో 10% తగ్గించి ఇస్తున్నామని చెప్పింది ప్రభుత్వం మరి అడ్వాన్స్ గా ఇచ్చిన 29 లక్షల మాట ఏంటో అలాగే విద్యుత్ ఖర్చుల కింద ఇచ్చిన 22 లక్షలు ఏమయ్యాయో ఈ జిమ్మిక్కులేంటో ఎవరికీ అర్థం కావు అంతేనా అనుకునేలోపు మొన్న జూలై 1వ తారీఖున జీవో నెంబర్ 1072 ద్వారా ఏకంగా 2,07,95,500ను మంజూరు చేసింది ప్రభుత్వం దేనికి అంటే మళ్లీ ప్రమాణ స్వీకారం నాటి నుండి వివిధ సమావేశాలకు వాటర్ బాటిళ్లు మజ్జిగ ప్యాకెట్లు చిరుతిళ్లకు ఇతరత్రా వాటికి అయిన ఖర్చు అన్నారు ఎంతో నిరాడంబరంగా ప్రజాధనాన్ని పైసా పైసా ఆదా చేస్తూ కిన్లే వాటర్ బాటిళ్లతో సమావేశాలు నిర్వహించిన జగన్ గారి ప్రభుత్వంలో ఇంత దుబారా ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి ఆ నిరాడంబరత అంతా ప్రజలను మోసం చేయడానికి చేసిన పబ్లిసిటీ తన ఇంటి సోకులకే ఏడాది కాలంలో 20 కోట్లకు పైగా వాడేసుకున్న జగన్ గారికి ఈ 2 కోట్లు ఏ పాటి చెప్పండి ఇంకో విషయం ఏమంటే జగన్ గారి ప్రమాణ స్వీకారం రోజున కేవలం పత్రికల్లో యాడ్స్ ఇవ్వడానికే 5 కోట్ల ప్రజాధనాన్ని వాడేశారు అందులో తన అబద్దపు సాక్షి పత్రికకే 20 లక్షల రూపాయల యాడ్స్ కట్టుపెట్టారు 29 లక్షలు అన్న ప్రచారం ఎక్కడ కోట్లకు కోట్లు ఖర్చు చేసిన వాస్తవం ఎక్కడ మోసం చేయడం మోసగాడి లక్షణం కాని అతను మోసగాడని తెలిసి అతని మాటలు నమ్మితే ఇదిగో ఇలాగే చిరుతిళ్లకు నీళ్ల బాటిళ్లకే కోట్లు ఆవిరైపోతాయి